హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హెన్రీ మోస్లే, ఇతను 1887 నవంబర్ 23 ఇంగ్లాండ్లో ఉన్న వేమౌత్ అనే ఊర్లో జన్మించారు. హెన్రీ తల్లిదండ్రులు బాగా చదువుకున్నారు. హెన్రీ వాళ్ళ నాన్నగారి పేరు కూడా హెన్రీ. హెన్రీ వాళ్ళ నాన్నగారు ఒక ప్రొఫెసర్. అతను ఎనాటమీ, ఫిజియాలజీ సబ్జెక్ట్స్ బోధించేవారు. హెన్రీ వాళ్ళ అమ్మగారి పేరు యమాబెల్. యమాబెల్ వాళ్ళ నాన్నగారు మొదట ఒక బారిస్టర్గా వృత్తిని కొనసాగించి ఆ తర్వాత సైన్స్ పట్ల ఉన్న ఆసక్తితో మోలస్క్ బయాలజిస్ట్గా స్థిరపడ్డారు. హెన్రీ మోస్లే చిన్నతనం నుండి ప్రైవేట్ స్కూల్స్లోనే చదువుకున్నాడు. మొదట సమ్మర్ ఫీల్డ్ స్కూల్ అనే ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాడు. అప్పట్లో బ్రిటన్లో చాలా గొప్ప కాలేజ్ అయిన ఈటన్ కాలేజీలో చదువుకోవడానికి అర్హత సాధించాడు. ఈటన్ కాలేజీలో చదువుకోవడానికి వెళ్ళిన హెన్రీ అక్కడ బోధించే ఫిజిక్స్ లెసన్స్ చాలా ఈజీగా ఉన్నాయని భావించి ఆ సబ్జెక్ట్ని తనే సొంతంగా నేర్చుకున్నాడు. 18 వయసులో ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్ట్స్కి సంబంధించి ప్రైజెస్ కూడా గెలుచుకున్నాడు. ఆ తర్వాత 1906 యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ ట్రినిటీ కాలేజీలో జాయిన్ అయ్యి ఫిజిక్స్లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ సాధించాలని అనుకున్నాడు. కానీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో హెన్రీ చాలా తీవ్రమైన హే ఫీవర్కి గురయ్యాడు. ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ ఎగ్జామ్స్ రాశాడు. కానీ ఫిజిక్స్లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ వస్తుందని ఆశించిన హెన్రీకి సెకండ్ క్లాస్ డిగ్రీ రావడంతో చాలా నిరుత్సాహపడ్డాడు. 1910 హెన్రీ యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్లో రోదర్ఫోర్డ్ రీసెర్చ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళాడు. అప్పటికే రోదర్ఫోర్డ్ ప్రపంచంలో బాగా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త. రోదర్ఫోర్డ్ రేడియో యాక్టివిటీ మీద చేసిన డిస్కవరీకి కెమిస్ట్రీలో అతనికి నోబెల్ ప్రైజ్ను కూడా ఇచ్చారు. అలాంటి ఒక గొప్ప శాస్త్రవేత్త అయిన రోదర్ఫోర్డ్ ఫిజిక్స్లో సెకండ్ క్లాస్ డిగ్రీ పాస్ అయిన హెన్రీని తన రీసెర్చ్ గ్రూప్లో జాయిన్ చేసుకోవడానికి అంగీకరించారు. అందుకు గల కారణం హెన్రీ ఒక గొప్ప ఫిజిస్ట్ అని హెన్రీ చదువుకున్న కాలేజ్ ప్రొఫెసర్ చెప్పటం. మాంచెస్టర్లో ఫిజిక్స్ బోధిస్తూ రీసెర్చ్ వర్క్ను కూడా కొనసాగించాడు. అక్కడ ఒక సంవత్సరం పాటు పనిచేసిన తర్వాత హెన్రీ వర్క్కి ఇంప్రెస్ అయిన రోదర్ఫోర్డ్ తనతో పాటు రేడియో యాక్టివ్ పార్టికల్స్ మీద రీసెర్చ్ చేయడానికి కలిసి పనిచేసే అవకాశాన్ని ఇచ్చారు. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ మీద వర్క్ చేయడం ప్రారంభించిన తర్వాత హెన్రీ ఆ సబ్జెక్ట్ ద్వారా నేర్చుకున్న విషయాలను, అనుభవాన్ని ఉపయోగించి తనే సొంతంగా ఎక్స్పెరిమెంట్స్ చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత ప్రపంచంలోనే మొదటి అటామిక్ బ్యాటరీని తయారు చేశాడు. దీనినే రేడియం బ్యాటరీ అని అంటారు. పిరియాడిక్ టేబుల్ అరేంజ్మెంట్లో ఉన్న తప్పుల్ని గమనించిన హెన్రీ పిరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ని అరేంజ్ చేసే విధానం ఆ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్ ద్వారా కాకుండా ఆ ఎలిమెంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయనే దాని మీద ఆధారపడి ఉందని తెలియజేశాడు. ఒక ఎలిమెంట్లో ఒక ప్రోటాన్ ఉంటే అది హైడ్రోజన్ అని, 2 ప్రోటాన్స్ ఉంటే అది హీలియం అని ఈ విధంగా అరేంజ్మెంట్ చేయాలని సూచించాడు. ఈ విషయం మనకి చాలా సాధారణమైన విషయంగా అనిపించవచ్చు, కానీ ఆ రోజుల్లో అది ఒక గొప్ప ఆవిష్కరణ. అప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా పిరియాడిక్ టేబుల్ అరేంజ్మెంట్లో ఎంతో సతమతమవుతున్న శాస్త్రవేత్తలందరూ ఇంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టి పిరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ని అరేంజ్ చేసిన హెన్రీ పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఈ విధానాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంతమంది సందేహించడంతో పిరియాడిక్ టేబుల్ ఎక్స్ప్లెనేషన్ మరింత ఖచ్చితంగా చెప్పేలా ఒక కొత్త విధానాన్ని కనుగొనడానికి ప్రయత్నించాడు హెన్రీ. ఒక శాంపిల్ని హై ఎనర్జీ ఎలక్ట్రాన్స్తో పేల్చినప్పుడు ఎక్స్రేలో కనిపించే ఫ్రీక్వెన్సీ రిజల్ట్స్ ద్వారా ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయొచ్చని తెలియజేశాడు. ఒకే విధంగా ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ని కనుగొనడానికి ఎన్నో సంవత్సరాలుగా ప్రయాసపడ్డ శాస్త్రవేత్తలు హెన్రీ చెప్పిన ఎక్స్రే టెక్నిక్ ద్వారా వాటిని నిమిషాల్లో కనుగొన్నారు. 1914 యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్లో ఫిజిక్స్ చైర్మన్గా హెన్రీని నియమించాలని రోదర్ఫోర్డ్ మరియు బ్రాగ్ సిఫార్సు చేశారు. కానీ అదే సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడంతో కష్ట సమయంలో దేశానికి తన వంతు సాయం చేయాలని భావించి కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పినా కూడా ఎవరి మాట వినకుండా బ్రిటిష్ ఆర్మీలో చేరారు హెన్రీ. 1915 ఆగస్టు 10 వార్ సమయంలో సెకండ్ లెఫ్టినెంట్గా వ్యవహరిస్తున్న హెన్రీ టర్కీలో గల్లిపోలి అనే ప్రాంతంలో జరుగుతున్న కాల్పుల్లో మరణించారు. అతని మరణం తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ శాస్త్రవేత్తలు ఎవరూ ఫ్రంట్ లైన్ రోల్స్లో పనిచేయకుండా నిషేధించింది. 1916 ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ రంగంలో నోబెల్ ప్రైజెస్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా హెన్రీకి నోబెల్ ప్రైజ్ వచ్చి ఉండేదని చాలామంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. 27 వయసులోనే మరణించిన హెన్రీ యొక్క సమాధి టర్కీలో గల్లిపోలి అనే ప్రాంతంలోనే ఉంది.